నమస్తే, మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిలో ముగ్గురు దొంగల అరెస్ట్, 4 బైకులు, 94 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ తలంబరాల సేకరణ, పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిలోని దేవాలయ భూముల్లోని నివాసం ఉంచిన కుటుంబాలకు ఊరట, 2 నెలల సమయం ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి పీతల సుజాత. జంగారెడ్డి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, అధిక సంఖ్యలో పాల్గొన్న రోగులు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ ఆవరణలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. యూరాలజీ, కిడ్నీ సమస్యలు, న్యూరాలజీ కేసులకు సంబంధించి డాక్టర్ ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఈ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఈ శిబిరంలో ఎముకలు, కీళ్లు, మోకాళ్ళు, నొప్పులకు సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎంజే నాయుడు, ఆసుపత్రి చైర్మన్ ఎంజే నాయుడు వచ్చి పలు రోగాలపై పవర్ ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి అంగీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్పర్సన్ అటూరు సురేష్, జంగారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె నిరంజన్ కుమార్, కార్యదర్శి కె రామబ్రహ్మం, కోశాధికారి పి శ్రీనివాస్, ఎల్ఐసి అభివృద్ధి అధికారి పి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎంజే నాయుడు, ఆర్థోపెడిక్ సర్జన్ విజయవాడ, జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ఈ క్యాంపు నిర్వహించబడింది. ఈ క్యాంపులో అందరికీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరాలజీ ప్రాబ్లమ్స్, న్యూరో సర్జరీ, యూరాలజీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఈ క్యాంపులో చూసి వాళ్ళకి ఏదైనా అవసరమైన పరీక్షలు కానీ ఏదైనా కావాలన్నా కూడా విజయవాడలో మా హాస్పిటల్కి వస్తే మేము అన్ని వాటిని కన్సెషన్లు చేసి వీళ్ళకందరికీ సర్వీస్ చేస్తాం. అవసరమైన మందులన్నీ కూడా సప్లై చేస్తారు. ఇప్పుడు జంగారెడ్డిలోని బుట్టాగుడి రోడ్లో ఉన్న రామాలయం వద్ద ఆదివారం హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ బియ్యం సేకరణ జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు భక్తులకు ధాన్యపు పొట్లాలను వితరణ చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట గ్రామంలో జరగబోయే కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో పాటుగా హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ తలంబరాలను దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ద్వారా పంపిస్తున్నట్లు సమితి వ్యవస్థాపకులు అర్జులు మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా కృష్ణమోహన్, వైసూరిబాబు, చిటికన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే సీతారాముల కళ్యాణానికి సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈ ధాన్యాన్ని చేతితో ఒలిచి తలంబరాలుగా తయారు చేసి ఈ నెల 24వ తేదీన జంగారెడ్డి బుట్టాయిగూడెం రోడ్లో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి పాదయాత్రగా వెళ్ళి కళ్యాణానికి వినియోగించే తలంబరాలని భద్రాచలంలో దేవస్థానం వారికి సమర్పించడం జరుగుతుంది. గత 14 సంవత్సరాలుగా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం రాముల వారికి వారి కళ్యాణానికి ఆంధ్ర నుంచి తలంబరాలు ఎప్పటిలాగానే తీసుకువెళ్లాలని హిందూ ధర్మ ప్రచార సమితి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు తలంబరాల సేకరణ ప్రారంభించడం జరిగింది. భక్తులు ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని చేత్తో శ్రీరామ, జయరామ, జయ జయరామ అంటూ పవిత్రంగా ధాన్యాన్ని ఒలిచి ముక్కులు విరగినటువంటి, మొక్కలు కానటువంటి బియ్యాన్ని మాత్రమే సేకరించి ఏదో కొన్ని ఒలిచి మళ్ళీ అందులో మామూలు బియ్యాన్ని కలపకుండా కేవలం చేత్తో ఒలిచినటువంటి ధాన్య తలంబరాల బియ్యాన్ని మాత్రమే మళ్ళా 24వ తారీఖు లోపల ఈ రామాలయం దగ్గర కానీ లేకపోతే హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయడం కానీ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో
మన రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయంగా చేసే కళ్యాణం ఒంటిమిట్ట గ్రామంలో కడప జిల్లాలో ఉంది. అక్కడ కూడా ఈ తలంబ్రాల బియ్యాన్ని హిందూ ధర్మ ప్రచార సమితి మన దేవాదాయ శాఖ మార్చులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి చేతుల మీదుగా అక్కడికి పంపించడానికి హిందూ ధర్మ ప్రచార సమితి నిర్ణయం తీసుకుంది. అందుచేత భక్తులందరూ కూడా చాలా పవిత్రంగా శ్రద్ధగా ప్రతి సంవత్సరం ఒలిచినట్టే ఈ ధాన్యాన్ని ఒలిచి ఈ తలంబ్రాల బియ్యాన్ని రామాలయం దగ్గర అందజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 14 సంవత్సరాల నుంచి జరిగే ఈ భద్రాచలం పాదయాత్ర ఈ సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. రాష్ట్రాలు విడిపోయిన రాముడు ఒక్కడే, తెలుగు ప్రజలందరూ ఒక్కటే అనే విధంగా నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయదలిసాము. ప్రతి సంవత్సరం పాల్గొనే భక్తులందరూ కూడా యథావిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధాన్యాన్ని గోడుతో ఒలిచి ఆ తలంబ్రాలని సమయంలో మనం బయలుదేరే సమయానికి మాకు అందించవలసిందిగా అర్థిస్తున్నాం. రంగారెడ్డి బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశం ఆ కార్యాలయ భవనంలో శనివారం రాత్రి జరిగింది. ఆ సంఘ డివిజన్ అధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఇటీవల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపు వల్ల ఉపయోగాలను ఆయన తెలిపారు. ఆ మందుల షాపులో దొరికే మందులు ఇతర షాపుల్లో దొరికే మందులకు గల తేడాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ మెడికల్ దుకాణాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అమలు చేయాల్సిన చట్టం రూపొందించారు, కానీ దాన్ని అమలు చేయలేదు. దాన్ని ఎంపీఓకే అంటారు, అది దాన్ని అమలు చేయట్లేదు. అమలు చేయాలని మనం కోరుతున్నాం, కానీ దాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు వాడు. అలాగే 2007లో వచ్చినటువంటి తల్లిదండ్రుల సంరక్షణ, పిల్లల వృత్తుల పోషణ అనే దాని మీద చట్టం వచ్చింది. దాని ప్రకారంగా కూడా ఎవరైనా సరే పిల్లలు తప్పనిసరిగా వృద్ధాప్యమైనటువంటి వృత్తులకి సహకారం చేయాలి. లేకపోతే కనుక ఒకవేళ వృత్తులు ఎవరైనా సరే వారు ఏదైనా ఒక రిజిస్టర్ చేసిన అగ్రిమెంట్ రాసినా, వీలునామా రాసినా కూడా అది ఏ చట్టానికి లేనంత ప్రాముఖ్యత ఏంటంటే గుర్తుల యొక్క సంవత్సరం 2000 చట్టం ప్రకారంగా అది రద్దు కాబడుతుంది. రిజిస్టర్ చేసినటువంటి డీటెయిల్ సరే దాన్ని తిరిగి మళ్ళీ కొత్తగా ఆయన రిజిస్టర్ ఇచ్చేవారు కావాల్సిన వాళ్ళు. ఆల్రెడీ మాకు కొడుకులు కానీ కూతురు కానీ మాకు రాశారు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టమైనట్టు దాని తర్వాత తల్లిదండ్రులను చూడాలనే పరిస్థితి వస్తే కనుక వాళ్ళు ఇమీడియట్గా దాన్ని మార్చుకునే అవకాశం ఉంది. పెద్దలు రామచంద్రరావు మాస్టర్ గారికి, శ్రీనాథరావు గారికి మరియు ఇద్దరు ముఖ్యులకు మరియు పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ వడభోజనాల సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నాకు చెప్పడం కొంచెం ఆన్లైన్ ఉంది. కాబట్టి మెయిన్ చెప్పడం కంటే కూడా మీకు ఉన్నటువంటి సందేహాలు అది ఎలాంటిదైనా కానివ్వండి, మీకున్నటువంటి అపోహలు, ఎందుకంటే మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి ఉన్న 10 నిమిషాలు నేను మాట్లాడేసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మందులకు సంబంధించి లేదా జర్నీ మందులకు సంబంధించి అపోహలు వాస్తవాలు అవన్నీ కూడా మనం కూడా చిన్న మాట్లాడుతున్నాం. కాబట్టి సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రతిభా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు అనేక ప్రయోగాలను ప్రదర్శించారు. 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు మంచి మంచి సైన్స్ ప్రయోగాలను వివరించారు. నర్వస్ సిస్టమ్ ఈజ్ స్పెషలైజ్డ్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ది బాడీ యాక్టివిటీస్ అండ్ నర్వస్ సిస్టమ్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్, అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ స్పెషలైజ్డ్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ది బాడీ యాక్టివిటీస్ ద నర్వస్ సిస్టమ్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ nervous system receive the information, analyze the information and conduct the impulse for to achieve coordination. In nervous system there are 4 main nerves. They are cervical nerves, these are 8 pairs, thoracic nerves, these are 12 pairs, lumbar nerves, these are 5 pairs, and sacral nerves, these are 4 pairs. Nervous system helps in all activities in our whether it controls our angry and it tells our feelings also. And these are divided into 3 types. They are central nervous system, the peripheral nervous system and the autonomous nervous system. The central nervous system consists of the brain and the spinal cord. The peripheral nervous system consists of 12 pairs of cervical nerves and 31 pairs of spinal nerves. And the autonomous nervous system consists of ganglia, parasympathetic and sympathetic nervous system.
First, we place candles in the middle of the bar and pouring some liquid in it, and when we burn the candles and we light the candles and keep the glass right over the flame, the liquid will goes into the glass. This is because when the water vapor condenses, then the nano of gas becomes smaller. Therefore, vacuum is creating in the glass. Morning to one and all. My name is Bibhargavi Prasanna. Today our project is about internal structure of kidney and the importance of kidney in the excretory system. Kidney play a major role in excretory system, and that the kidney stores the waste materials in it. The kidney of human is in the abdomen cavity, and it is 10 centimeters in length and 5 to 6 centimeters in breadth and 4 centimeters in thickness. This is LS of kidney, and this is complete kidney. It is digest the undigested food in our body and release the waste material. శనివారం జంగారెడ్డిగూడెంలోని అసూరపేట రోడ్లో దేవాదాయ శాఖ భూములను ఖాళీ చేయించడానికి దేవాదాయ శాఖ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చారు. కోర్టు తీర్పును అనుసరించి వచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే మంత్రి పీతల సుజాత ఆదేశాల మేరకు ప్రస్తుతం వారం రోజుల పాటు ఆ పనిని వాయిదా వేయాలని స్థానిక టీడీపీ నాయకులు సంతకాలు చేసిన హామీ పత్రాన్ని దేవాదాయ శాఖ అధికారులకు ఇచ్చి ఆక్రమణల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం ఏలూరు వచ్చిన మంత్రి పీతల సుజాతను బాధితులు స్థానిక టీడీపీ నాయకులు కలిసి విన్నవించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నట్లు ఇప్పుడు తమను బయటికి పంపితే తమ పరిస్థితి ఏమిటని మంత్రి వద్ద వాపోయారు బాధితులు. అందుకు మంత్రి స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, అప్పటి వరకు 2 నెలల పాటు ఈ పనులను వాయిదా వేసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్తో మాట్లాడారు. అందుకు కమిషనర్ ఒప్పుకోవడంతో బాధితులు ఎంతో సంతోషించారు. మంత్రి సుజాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జంగారెడ్డిగూడెం పట్టణాలలో దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను జంగారెడ్డిగూడెం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన లక్కావతి రవి, సోమశెట్టి మణికంఠ, 3 గణేష్లు స్నేహితులు. జలసాలకు అలవాటు పడి గత కొంతకాలంగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ వెంకటరావు తెలిపారు. వారి నుండి 4 ద్విచక్ర వాహనాలు, 94 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కృషి చేసిన ఎస్ఐ శ్రీహరిరావు, క్రైమ్ పార్టీ సిబ్బంది దిలీప్, రాజేంద్ర, సంపత్, కిరణ్లను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. వీళ్ళపైన ఆల్రెడీ గతంలో ఏలూరు నందు బైక్ థెఫ్ట్స్ కింద వీళ్ళు అరెస్ట్ కాబడి ఉన్నారు. వీళ్ళు 3 కూడా నా యువకులు, 24 ఏళ్ళు, 19 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు. వీరు ఈ జలసాలకి అలవాటు పడి ఈ ఈజీ మనీ ఎర్న్ చేయడంతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా సీట్లు ఓపెన్ చేసి ఆ కన్సర్న్ చిత్తలపూడి పిఎస్ వారికి ట్రాన్స్ఫర్ చేసి వీరిపైన ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడమైంది. కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోను మరియు ఏలూరు నగరాల్లోను బంగారు గొలుసు దొంగతనాలు, స్నాచింగ్స్ మరియు మోటార్ బైక్స్ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని ముఖ్యంగా ఈ చింతలపూడి మండలంలో నామవరం గ్రామానికి చెందినటువంటి లకావత్ రవి, సోమశెట్టి మణికంఠ మరియు 3 గణేష్ అనేటువంటి 3 యువకులు ఈ నేరాలు చేస్తున్నట్లుగా తెలిసి వచ్చినటువంటి సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం సిఐ వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీహరి మరియు క్రైమ్ ఐడి పార్టీ వారి యొక్క నేతృత్వంలో వీళ్ళని రైడ్ చేసి కాకర్ల వై జంక్షన్ వద్ద ఈ 3 కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 94 గ్రాముల బంగారము మరియు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకున్నారు. మొత్తం స్వాధీనపరచుకున్నటువంటి సొత్తుని సుమారు 450,000 రూపాయల విలువ ఉంటుంది. ఈ 3 కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినటువంటి సొత్తు సుమారు 3 కేసుల్లో ఉన్నటువంటి ఈ బంగారు సొత్తు. ఈ విధంగా ఎంతో చాకచక్యంగా ఈ స్నేహం చేసర్స్ని ఈ బైక్
థెఫ్ట్ అఫెండర్స్ని పట్టుకున్నందుకు గాను ఈ సిబ్బందిని ఎస్ఐని సిఐని అదేవిధంగా క్రైమ్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించినట్లుగా ఈ విధంగా ఈ సమావేశం పరంగా చెప్తున్నాను. ఇకనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిలో 3 దొంగల అరెస్ట్, 4 బైకులు, 94 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ తలంబరాల సేకరణ, పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిలోని దేవాలయ భూముల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఊరట, 2 నెలల సమయం ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి పీతల సుజాత. జంగారెడ్డి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, అధిక సంఖ్యలో పాల్గొన్న రోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.